టీవీ ఫైవ్స్ బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్ కి స్వాగతం. దేశవ్యాప్త లాక్డౌన్ 5వ వారంలో ప్రవేశించింది. ఈ నేపథ్యంలో టీవీ ఫైవ్ యంగ్ వరల్డ్ ఇవాళ థీమ్ కూడా ఇండస్ట్రీ 5.0 లేదా వన్ ఆఫ్ అవర్ ప్యానలిస్ట్ శ్రీ మురళీ బొల్లు సూచించినట్లు ఇండస్ట్రీ 4.0 ఆన్ ఫాస్ట్ ఫార్వర్డ్. మిగతా ప్రపంచంతో పోలిస్తే ఇండియన్ లాక్డౌన్ మనకు సత్ఫలితాలు ఇచ్చినట్లే. ఇప్పుడిప్పుడు కమ్ముకుంటున్న గ్లోబల్ రిసెషన్ నీళ్లు నీడలు ఇండియన్ కార్పొరేట్స్కి ఇండియన్ ఎకానమీకి సరికొత్త అవకాశాన్ని అందించనుంది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రత్యేకించి ఇండియన్ టెక్నాలజీ సెక్టర్కి ఆఫ్ షోరింగ్ ఆపర్చునిటీస్ ఉధృతం కాబోతున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే సమీప భవిష్యత్తులో మాత్రం ఈ గ్లోబల్ స్లోడౌన్ గ్లోబల్ రిసెషన్ ప్రభావం మన టెక్ కంపెనీస్పై ఖచ్చితంగా ఉంటుంది. ఈ సవాళ్ళను అధిగమించిన మన టెక్ సెక్టర్ ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఈ సవాళ్ళను అధిగమించాలి అంటే, అలాగే చైనా పట్ల గ్లోబల్ మేజర్స్ ప్రదర్శిస్తున్న విముఖతను మనం ఎలా ఎన్కాష్ చేసుకోవాలి, మన యంగ్ ఇండియన్స్ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎటువంటి సంసిద్ధతతో ఉండాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్స్ ఇటువంటి వాటికి ఎలా అలవాటు పడాలి, ఇంటి నుంచి పనిచేస్తూ ఉంటే సైబర్ సెక్యూరిటీ లాంటి అంశాలను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఇలా చాలా అంశాలపై మాట్లాడేందుకు మనతో ఐటీ నిపుణులు జాయిన్ అవుతున్నారు. వీళ్ళలో ఐటీ ఎంఎన్సీ సీఈఓలు రమేష్ కాజా, హెడ్ ఆఫ్ స్టేట్ స్ట్రీట్ ఇండియా, అలాగే వి లక్ష్మీకాంత్ గారు హెడ్ ఆఫ్ బ్రాడ్రిడ్జ్ ఇండియా, అండ్ ఇండియన్ ఎంఎన్సీ మన ఓన్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ హైదరాబాద్ హెడ్ శ్రీ ఎం నరసింహారావు గారు, అలాగే హైసియా అధ్యక్షులు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్స్ ఎంటర్ప్రైజెస్ అధ్యక్షులు శ్రీ మురళీ బొల్లు, కలర్ టోకెన్స్ ఇండియా సంస్థ ప్రమోటర్ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ఇవాల్టి కార్యక్రమం రూపకర్త సూత్రధారి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ అడ్వైజర్ శ్రీ జయ చౌదరి గారు మనతో జాయిన్ కాబోతున్నారు. వీళ్ళందరినీ ప్రత్యేక ప్యానల్ డిస్కషన్కి గెస్ట్గా మనం ఇన్వైట్ చేశాం. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఫర్ అటెండింగ్. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ లాక్డౌన్, ప్రత్యేకించి మీరు నలుగురు అయితే ప్రత్యేకంగా మా స్టూడియోకే ప్రత్యక్షంగా వచ్చేసారు. జయ గారు ఇంటి దగ్గర నుంచి మా 4G కిట్ ద్వారా మాట్లాడుతున్నారు, అలాగే లక్ష్మీకాంత్ గారు స్కైప్లో జాయిన్ అవుతారు మరి కొద్దిసేపట్లో. సో థ్యాంక్ యూ ఆల్. వసంత్ గారు, పర్టికులర్గా ఐ వాంట్ టు థ్యాంక్ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్, ఇన్ పర్టికులర్ మీకు నాయుడు గారికి. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఇంతకాలం నేను గత 30 సంవత్సరాలు ఐటీ ఇండస్ట్రీలో ఇట్లా సునామీలు చాలా చూశానండి. ప్రతి ఒక గ్లోబల్ మెల్ట్ డౌన్, తర్వాత ఫైనాన్షియల్ మెల్ట్ డౌన్ ఇలాంటి చాలా చూసాము. కానీ ప్రతి అట్లా గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంతా కూడా మనకి ఇండియా ఐటీ ఇండస్ట్రీ ఇన్ పర్టికులర్ బాగా స్ట్రెంగ్త్ అవుతూ వస్తుంది. మనం బాడీ షాపింగ్ నుంచి ఈ రోజు ప్రొడక్ట్స్, తర్వాత ఐపీ డెవలప్మెంట్ వరకు మనం ఆర్&డి అవుట్సోర్సింగ్, ఇవన్నీ కూడా యాక్టివ్గా ఇండియాలో అవుతున్నాయి. ఇవన్నీ కావడం ఏది, నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, ప్రతి ప్రాబ్లము దెర్ వాజ్ అన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ వాజ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ అండ్ టర్న్ దట్ ప్రాబ్లమ్ ఇన్ టు గ్రేట్ ఆపర్చునిటీ. కానీ ఇప్పుడు మనం ఈ కోవిడ్-19 అనేది ఈ ప్రాబ్లం అనేది ఆర్డినరీ ప్రాబ్లం కాదు. నోబడి నోస్ హౌ ది ప్రాబ్లం ఈజ్ గోయింగ్ టు మ్యూటేట్. ఏ విధంగా అయితే కరోనా వైరసెస్ చైనాలో ఉన్న వైరస్ ఒక రకంగా ఉంది, ఇండియాలో ఉన్న వైరస్ ఇంకో రకంగా ఉంది, యూరోప్లో ఉన్న వైరస్, ఇది మ్యూటేట్ అవుతుంది, చాలా చేంజెస్ వస్తున్నాయి. అలాగే ఈ ఎకనామిక్ యాక్టివిటీస్, బిజినెస్ మోడల్స్ ఇవన్నీ చాలా పెనుమార్పులు రాబోతున్నాయి. ఈ పెనుమార్పులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా దానికి అనుగుణంగా రిఫార్మ్స్ తీసుకురావడం కానీ, తర్వాత ఇండస్ట్రీ ఆ విధంగా వాళ్ళ కన్వెన్షనల్ మోడల్స్ అన్ని డిస్మాంటిల్ చేసి న్యూ మోడల్స్, బిజినెస్ మోడల్స్ తీసుకురావడం కానీ, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు న్యూ ఇన్సెంటివ్స్ విచ్ ఆర్ నాట్ ఈవెన్ థాట్ అబౌట్ ఇన్ ది లాస్ట్ 30 ఇయర్స్, అలాంటి ఇన్సెంటివ్స్ తీసుకొస్తే ప్రాబబ్లీ విల్ బి ఏబుల్ టు క్యాప్చర్ దిస్ న్యూ ఆపర్చునిటీస్ కమింగ్ అవుట్ ఆఫ్ కోవిడ్-19 అండి. ఈ కోవిడ్-19 అనేది ఒక మరో కురుక్షేత్ర యుద్ధం లాంటిది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మనం ఆర్డినరీగా వితౌట్ ప్రాపర్ వెపన్స్ ముందుకెళ్తే మనం విల్ గెట్ కిల్డ్ ఇన్ దట్ వార్. అట్లా కాకుండా మంచి అస్త్రాలు మన దగ్గర పెంపొందించుకొని, తర్వాత మంచి వ్యూహాలు, మన కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం అన్న గరుడ వ్యూహము, అట్లా కొత్త కొత్త వ్యూహాలు అన్ని మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే మటుకు తప్పకుండా నా ఉద్దేశంలో ఇట్ అగైన్ గోయింగ్ టు గివ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ, ఇండియన్ టెక్నాలజీ ఇండస్ట్రీ. దట్స్ మై వ్యూ పాయింట్ వసంత్ గారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్న అతిథులతో మాట్లాడదాం. సో ముందుగా నరసింహరావు గారు, ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఇండియన్ టెక్ స్పేస్ కావచ్చు, వీళ్ళు ఎటువంటి, ఇందాక జయ గారు అన్నట్లుగా, ఎటువంటి ప్రిపేర్నెస్తో ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది?
ఇప్పుడు మనకు ప్రస్తుతం ఈ కోవిడ్ సిచ్యువేషన్లో దెర్ ఇస్ ఆబ్వియస్లీ మనం చూసినట్టు వరల్డ్ వైడ్ ఇమీడియట్గా దెర్ ఇస్ అ రిసెషన్ ఎక్స్పెక్టెడ్ ఈ ఇయర్ ఎకానమీ సపోజ్ టు గో డౌన్ దాని ఇంపాక్ట్ అన్ని ఇండస్ట్రీస్ మీద ఉంటుంది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీస్ మీద కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ అనలిస్ట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇది అయిపోయాక వన్స్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ దెన్ దెర్ ఈస్ ఎ న్యూ వేవ్ ఆఫ్ ఆపర్చునిటీస్ విచ్ ఇస్ లైక్లీ టు కమ్ మన ఐటీ ఇండస్ట్రీ హ్యాస్ ఆల్వేస్ లుక్డ్ అట్ ఆపర్చునిటీస్ అహెడ్ ఆఫ్ టైమ్ దే ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఇన్ ద లాస్ట్ 3 decades మెనీ టైమ్స్ వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ సెల్స్ అండ్ గ్రాబ్ న్యూర్ ఆపర్చునిటీస్ స్టార్టింగ్ విత్ Y2K తర్వాత ఇంటర్నెట్ ఎరా తర్వాత అవుట్ సోర్సింగ్ వేవ్ దర్ సో మెనీ ద డిజిటల్ టెక్నాలజీస్ సో మెనీ ఎరాస్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ యూ క్యాప్చర్డ్ ఈ కోవిడ్ వల్ల దెల్ బి న్యూయర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు వర్చువల్లీ డెలివర్ ఎనీ సర్వీస్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఐటీ సర్వీస్ ప్రొవైడర్స్ ఐటీ ప్రొడక్ట్ సర్వీస్ ప్రొడక్ట్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తున్నారు డెఫినెట్గా మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ దే విల్ కంటిన్యూ టు బి ఆపర్చునిటీ ఫర్ ది ఇండస్ట్రీ షార్ట్ టర్మ్ దిల్ బి అన్ ఇంపాక్ట్ బట్ ఐ థింక్ దిస్ ఇండస్ట్రీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ టుడే టు బి ఏబుల్ టు హ్యాండిల్ ది షార్ట్ టర్మ్ సెట్ బ్యాక్స్ దట్ కాన్ఫిడెన్స్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ అండ్ ఐ థింక్ దట్ కాన్ఫిడెన్స్ ఈవెన్ ది ఇన్వెస్టర్స్ అండ్ అనలిస్ట్ అరౌండ్ ది వరల్డ్ హ్యావ్ ఆన్ ది ఇండస్ట్రీ రమేష్ గారు ఐ విల్ కమ్ టు యూ మనం చూస్తున్నాం రకరకాల డెవలప్మెంట్స్ కోవిడ్ తరుణంలో మనం చోటు చేసుకోవడం చూస్తున్నాం అండ్ మన అందరి జీవితం మారిపోయింది ఇన్ఫ్యాక్ట్ ఒక టెక్నాలజీ అయినా కాదు ఓవరాల్గా అందరి లైఫ్లు మారిపోయాయి 4 నుంచి 5 వారాల వ్యవధిలో మనం అన్నీ నేర్చేసుకున్నాం సో ఒకప్పుడు ఈ కామర్స్ వాడటానికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇప్పుడు దానిలోకి రావాల్సి వచ్చింది క్రెడిట్ కార్డు వాడటం ఇష్టం లేని వాళ్ళు కూడా వాడాల్సి వస్తుంది ఇప్పుడు సో అటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం చూస్తున్నాం సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఇంకా ఎటువంటి చేంజెస్ ఆర్ యూ ఫోర్సీయింగ్ ఇన్ ది ఫ్యూచర్ అండ్ ఎటువంటి ఆపర్చునిటీస్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి ఎదురు చూస్తున్నాయి కోవిడ్ సిచ్యువేషన్ ప్రపంచపరంగా అందరినీ బాధ పెడుతున్నా కూడా ఇండియా ఐటీ పరంగా we just proved to the world that IT is very resilient to work from home adi proper message anadi ee message ni teeskoni manam etla next 2 years lo etla chudochu ante there could be a very good opportunity for IT to be able to have some percentage to work from home on a rotation basis ante gathamlo covid ku mundu evaraina employee work from home chestanu ante no no ane vaallu ledu ante inga balavantanga edana vaallu kaaranam chepthe icche vaallu option ni ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కంపెనీ పరంగా కంపెనీస్ సర్టన్ పర్సంటేజ్ ఆఫీసుల నుంచి వర్క్ చేయడం సర్టన్ పర్సంటేజ్ ఇంటి దగ్గర నుంచి పనిచేయడం అనేది అది రిక్వైర్మెంట్ అయిపోతుంది ఇయర్ ఎట్లాగూ దాన్ని ఎట్లా ఎఫిషియెంట్ చేయాలనేది కంపెనీ దానికి సంబంధించిన టూల్స్ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేసుకుని ఉండాలి అట్లాగే మేనేజర్స్కి దే నీడ్ టు డెవలప్ ఎ ట్రస్ట్ బిట్వీన్ దెమ్ అండ్ ద ఎంప్లాయీస్ that a certain task is given the employee can do this activity it's not necessary that they have to micromanage plus last employees degirku vache sariki vallu aa mindset already change chesukunnaru 5 weeks lo dinni continue cheyatam etla anna dani meda they need to have certain things they need to follow or certain time frame pettukoni aa time lo pani cheyatam dress well nicely to be there even though you are at home ప్లస్ ఒక 2-3 ప్లేసెస్ ఫైనలైజ్ చేసుకొని ఈ ప్లేసెస్లోనే నేను వర్క్ చేస్తాను సో దట్ యూ డోంట్ గెట్ ద సేమ్ బోర్డమ్ ఒకటే ప్లేస్లో కూర్చున్నాను కాకుండా ప్లస్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడం నేను ఆఫీసులోనే ఆఫీస్ పని ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పడం ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇండియన్ ఐటీ వాళ్ళకి చాలా కొత్తగా ఉండొచ్చు కానీ కొంతవరకు నేర్చుకున్నారు దీన్ని ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం అనేది ఇట్ ఈస్ ఎ నెసెసిటీ అండ్ ఆల్సో ఎ గ్రేట్ ఆపర్చునిటీ వీ హ్యావ్ విత్ అస్ Mr. Lakshmikant from Broadridge. He is India head for Broadridge. So COVID has provided an opportunity for the Indian IT companies to test their resilience on business continuity, remote connectivity and security, etc. So in this scenario, how prepared are our companies to face this situation post-COVID and the sector that you are working, the BFSI sector, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ హార్డ్ హిట్ అని అంటున్నారు సో హౌ ప్రిపేర్డ్ ఆర్ అవర్ ఇండియన్ కంపెనీస్ టు ఫేస్ దిస్ సర్కమ్స్టాన్సెస్ ఛాలెంజెస్ దట్ యు నో ది ఐటీ ఇండస్ట్రీ హస్ సర్మౌంటెడ్ హావ్ బీన్ మోర్ ఎకనామిక్ దట్ ఇస్ వెదర్ ఇట్ ఇస్ ది 2008 క్రైసిస్ ఆర్ ది .com క్రైసిస్ దిస్ సీమ్స్ టు బి ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఎన్ ఎకనామిక్ అండ్ ఎ సోషల్ కైండ్ ఆఫ్ ఎ క్రైసిస్ సో ది వే వి డీల్ విత్ కోవిడ్ హస్ టు బి స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి హావ్ డన్ ఇన్ ది పాస్ట్ But the good news is, in the past, we have lessons. If you look at the 2000 crisis or the dot-com bust and 2008 crisis, at each point, the IT industry has got a step function and has grown. It has not kind of come down, which is actually fantastic news for us.
So in every kind of setback, I think the IT industry has stood up and been able to deliver. So I've been in this IT industry for the last 37 years. When we were part of the first software export company here in Hyderabad in 1987, the speed at which we connected to the internet was 1200 baud or 1200, almost 1200 bits per second. Okay. So software exports was possible even with that kind of speed. And today at a home, you have 45 megabits per second. Okay. So I think there's a huge opportunity. The question is that how do we make this reliable? So today, if I know that I have a reliable bandwidth of 20 megabits, I can make it work. So I think ability to attract and retain talent across the country could be a huge opportunity. The investments in real estate, the investments that we do today for telecommunications, the investment that we do today for transportation, can all be used very creatively to create this new ecosystem. So I personally am very gung-ho about it. I agree with some of the sentiments that Nari and Ramesh have said so far. I think there may be a small dip initially, but I think long term, I think it's a huge opportunity for all of us. Murali Bollu garu unnaru manto, he is President ICA. So Murali garu ippudu mana Lakshmikanth garu annatluga hyper distributed model entha mundu SME sector lo ippudu Infosys lekapothe State Street or Broadridge ivanni పెద్ద కంపెనీస్ ఎంఎన్సీస్ వీళ్ళందరూ కూడా ఆయన అన్నట్లుగా బ్రాడ్రిడ్జ్ హ్యాస్ గాట్ 4000 ఆఫీసెస్ అక్రాస్ ది గ్లోబ్. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు ఎస్ఎంఈలకి, ఎస్ఎంఈలు కూడా దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ సిమిలర్ ఎన్విరాన్మెంట్. వాళ్ళు కూడా 10 మందో 5 మందో లేకపోతే 50 మందో 100 మందో ఎంప్లాయీస్తో చిన్న ఆఫీస్ నడుపుకునే పరిస్థితి. సో హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఈ దీన్ని, ఈ ప్యాటర్న్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? వసంత్ గారు, ఈ ఐటీ ఇండస్ట్రీలో కోవిడ్ సిచ్యువేషన్ వల్ల బాగా అఫెక్ట్ అయింది ఎస్ఎంఈస్ అండి, కంపేర్ టు లార్జ్ కంపెనీస్. ఈ ఎస్ఎంఈస్లో రెండు రకాలు ఉన్నాయి. కొన్ని స్పెషలైజింగ్ కొన్ని డొమైన్స్లో చేస్తున్నాయి, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుటెక్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్. ఆ కంపెనీలన్నీ స్థిరపడుతున్నాయి, వాళ్ళకి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, బిజినెస్ బాగానే బూమ్ అవుతుంది. కానీ దెర్ ఆర్ మెనీ కంపెనీస్ విచ్ ఆర్ యునో హ్యావ్ క్లయింట్స్, మేబీ దే డోంట్ హ్యావ్ మెనీ క్లయింట్స్ to mitigate the risk. They may have just 2 or 3 clients, or vallaki business continuity plans lekunna danulla ee work from home okka sari vachi padadalki vaalla daggara laptop leka dongles leka prepare kaani danvalla konni chala takku number of companies kanni mootapaddayi anamata. So konni sml lo kashta kalamlo undadam anedi nijam ippudu, kani we have to see the big picture here. Idenante మనకు ఒక 1.5 ఇయర్స్లో వ్యాక్సిన్ అనేది తప్పకుండా కనుక్కోబడుతుంది, ఎందుకంటే అన్ని కంట్రీస్లో ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నాయి. ఒకసారి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎలా ఇంతకుముందు లాక్డౌన్ ముందు ఎలా ఉన్నామో అక్కడికి వెళ్ళిపోవడం అనేది తప్పకుండా జరుగుతుంది. అన్ని కంట్రీస్ అంత ఎయిర్లైన్స్ ట్రావెల్స్ అంతా మామూలైపోబోయే అవబోతుందని నేను అంచనా వేస్తున్నాను. కాబట్టి ఈ 1.5 ఇయర్స్ అనేది ఒక మంచి విండో. దెర్ ఇస్ ఎ సేయింగ్ దట్ ఎ క్రైసిస్ ఈజ్ ఎ టెరబుల్ థింగ్ టు వేస్ట్. ద ప్రాజెక్ట్ కెన్ కంటిన్యూ వెన్ ద థింగ్స్ యూనో సెటిల్ డౌన్. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వాళ్ళు మళ్ళీ ప్రాజెక్ట్స్ కొంచెం మళ్ళీ యూనో ఇంతకుముందు ఎలా ఉందో అలా ఇచ్చే ఆస్కారం ఉంది. కేటీఆర్ గారు జీతం ఎవరు కదా ఇవ్వాల్సింది, ఐటీ కంపెనీస్ ప్రమోటర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ప్రమోటర్స్ బిజినెస్ ఎంటిటీస్ ప్రమోటర్స్. సో బట్ మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఫర్ ది ప్రమోటర్స్ ఈజ్ నౌ టు పే ది సాలరీస్ అండ్ మీట్ దేర్ ఓవర్ హెడ్స్. సో ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టైమ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ డిసిప్లైన్డ్ వే దట్ యూ కెన్ డీల్ విత్ దిస్, దెన్ ఐ థింక్ వితిన్ నెక్స్ట్ 3 to 4 months ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ సమ్ visibility as what happens in the US, what happens in UK, Europe, and elanti you know leads ostunayi projects ki. So slowly you can reach a point where you can really be able to sustain from that point. Andarki chaala confusion undi ippudu deni meeda ante ee US visa la paristhe em kaabothundi, Trump garu istuna statements kaavachu leda overall ga global ga jarugutunna parinamalu kaavachu, visa laku sambandhinchi chaala sandehalu kanapadutunnayi. So ee visa issues gurinchi oka chinna break tarvata maatladam. ఇండస్ట్రీ 5.0 ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. సో ఎటువంటి సెక్యూరిటీ థ్రెడ్స్ మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో, అండ్ వీటిని నివారించడానికి మన టెక్ కంపెనీస్ ఏ విధంగా ముందుకు వస్తున్నాయి? గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇండియాలో హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ రావాలి అంటే ఎస్పెషలీ సర్వీస్ ఇండస్ట్రీలో సైబర్ సెక్యూరిటీ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అనేది ఒక బిగ్గెస్ట్ సెగ్మెంట్.
Like, I also closely work with a company called CSCC Labs. Vaala whole purpose endante SMB market, MSME market, government organizations ki they meer annattu huge high priced enterprise products vaallu vaadalekapovachu. End to end cyber security lo firewalls nunchi meeku SIM, IDS, IPS, antiviruses avochu, EDR products avochu, enni chaala expensive tho koodukunna products. ఒకప్పుడు మనం ఆఫీస్ కనెక్ట్ అవ్వాలంటే విపిఎన్ ద్వారా కనెక్ట్ అయ్యేవాళ్ళము, అక్కడ నుంచి మళ్ళీ మన క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఆ విపిఎన్ అనేది కాన్సెప్ట్ ఆల్మోస్ట్ పోయింది. అది దట్స్ వై దెర్ ఇస్ నో మోర్. దట్స్ వై వీఆర్ కాలింగ్ జీరో ట్రస్ట్. జీరో ట్రస్ట్ అంటే మనం ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో కంప్యూటర్ మీద, అక్కడగానే మనం నెట్వర్క్ కనెక్షన్స్ని, ప్రాసెసెస్ని, డేటా మూవ్మెంట్ని కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగితే. దానికి మీరు అన్నట్టు దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కమ్యూనిటీ ఎడిషన్స్ ఆర్ దేర్. మన ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేయాలంటే దాని మీద కనుక వాళ్ళు లేయర్స్ క్రియేట్ చేయగలిగితే, దెర్ ఇస్ ఏ బిగ్ ఫ్రేమ్వర్క్ ఆల్ మైటర్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంది, చాలా ఈజీగా మన అది ఫ్రీ ఫ్రేమ్వర్క్, దాన్ని యూస్ చేసుకొని మెనీ కంపెనీస్ కెన్ బాండ్ దేర్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఆల్సో వర్కింగ్ విత్ ఏ యూనివర్సిటీ కాల్డ్ భారతీయ యూనివర్సిటీ ఇన్ కోయంబత్తూర్. జే గారు, మేము చాలా మంది వర్క్ చేస్తున్నాం అక్కడ. దేర్ ఇస్ న్యూ ఎంఎస్సీ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ వస్తుంది. హోల్ పర్పస్ ఏంటంటే ఎస్ఎంఈ సెగ్మెంట్కి ఎండ్ టు ఎండ్ సైబర్ సెక్యూరిటీ విత్ ఇన్ ద లోకల్ ప్లేస్లో ప్రొవైడ్ చేయటము. దట్ వన్ థింగ్ కెన్ క్రియేట్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ఇండియా గోయింగ్ ఫార్వర్డ్. జయ గారు, యుఎస్ వీసాలు ఇకపై కొద్దిగా మనం కఠినతరమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ ఎలక్షన్ ఇయర్ కాబట్టి దేర్ విల్ బి మోర్ స్ట్రింజెంట్ నామ్స్ ఫర్ ది వీసా అప్లికెంట్స్. అక్కడ ఉన్న గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం కావచ్చు, ఆర్ ఈవెన్ H1B వీసాలు కూడా రాబోయే రోజుల్లో కొంత కష్టకాలం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇండియన్ జాబ్స్కి ఎక్కువ డిమాండ్ వస్తుంది కాబట్టి ఇక ఎలాగో మనం యుఎస్ వెళ్ళబోయే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఇక్కడే ఈ జాబ్ ఎఫర్ట్స్ కోసం వాళ్ళు మన కెరీర్ ఆస్పిరెంట్స్ ట్రై చేస్తారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు మీరు? ఎటువంటి స్కిల్ సెట్స్తో ఈ సమయంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇండియన్ ఐటీ టెక్ స్పేస్లో కెరీర్ ఆపర్చునిటీస్ కోసం? నేను అనుకోవడము, ఐ థింక్ కంపెనీస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి దట్ మచ్ సెన్సిటివ్ టువర్డ్స్ ది వీసా రిస్ట్రిక్షన్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే చాలా ఇంక్లూడింగ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ ఫర్ ఎగ్జాంపుల్, దే కెన్ హైర్ లాట్ ఆఫ్ లోకల్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ అమెరికా. ఐ మీన్ నాట్ నెసర్లీ ది ఇండియన్స్, ఈవెన్ అమెరికన్స్ ఆల్సో ఫర్ ది లోకల్ వర్క్. కానీ మెజారిటీ ది వర్క్ వెన్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఆఫ్షోర్ యూజింగ్ ది టెక్నాలజీ. యాక్చువల్లీ వన్ వే ఇది బెనిఫిషియల్ ఫర్ ది కంట్రీ. ఇప్పుడు ఒక ఎంప్లాయీని H1 వీసా మీద అమెరికా పంపిస్తే అక్కడ శాలరీస్ ఇస్తారు, తర్వాత అక్కడ ఎంప్లాయీ ఆ శాలరీ అంతా ఉపయోగించి అక్కడ లోకల్ ఐటమ్స్ కొంటాడు, లోకల్ కారు తీసుకుంటాడు, ఇవన్నీ వాళ్ళు లోకల్ ట్యాక్సెస్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సపోజ్ ఆ ఐటీ ఎంప్లాయీ బికాస్ ఆఫ్ H1 రిస్ట్రిక్షన్స్ ఈజ్ నాట్ గోయింగ్ దేర్, అండ్ ఆ జాబ్ మన హైదరాబాద్లోనో లేక ఇన్ఫోసిస్ క్యాంపస్ బెంగళూరులో చేస్తే సేమ్ ఎంప్లాయీ యాక్చువల్లీ యూ కెన్ స్టార్ట్ స్పెండింగ్ దట్ వాట్ ఎవర్ ది శాలరీ ఫర్ బయింగ్ ది లోకల్ థింగ్స్ అండ్ ఆల్ దట్, వర్ లోకల్ ఎకానమీస్ విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్. సో నా ఉద్దేశం ఏంటంటే ఆల్ దిస్ రిస్ట్రిక్షన్స్ విల్ అల్టిమేట్లీ బెనిఫిట్ ది ఇండియన్ అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీ, ఆఫ్షోరింగ్ ఇండస్ట్రీ విల్ బి బెనిఫిటెడ్, అండ్ అల్టిమేట్లీ దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది లోకల్ ఎకానమీ బికాస్ కన్జ్యూమరిజం బాగా పెరిగిపోతుంది. వన్ వే ఇట్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిషియల్ ఫర్ ది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అండ్ ఆల్సో ఇండియన్ ఎకానమీ యాజ్ సచ్. ఓకే, సో అటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు మనకు ఆఫ్షోరింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ విల్ ట్రై టు అవుట్సోర్స్ దేర్ జాబ్స్ అనే ఆఫ్షోర్ బేసిస్ అనుకున్నప్పుడు డెఫినెట్లీ మనకి ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ బూమ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఎటువంటి స్కిల్ సెట్స్కి డిమాండ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది మేబీ ఫర్ ది నెక్స్ట్ 1 to 2 years? ఐ థింక్ ది ఇండస్ట్రీస్ టుడే కంప్లీట్లీ నాట్ డిపెండెంట్ ఆన్ ద వీసాస్. సో మనకి వీఆర్ కంటిన్యూ టు గ్రో, వీ కంటిన్యూ టు హ్యావ్ న్యూయర్ మోడల్స్, అండ్ వీఆర్ ఆల్సో హైరింగ్ పీపుల్ ఇన్ వేరియస్ జాగ్రఫీస్. వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ వీసాస్ టు మచ్. దట్ ఈస్ దిస్ థింగ్ మీరు అడిగిన క్వశ్చన్కి అబౌట్ వాట్ స్కిల్స్ షుడ్ పీపుల్ ట్రైన్ ఆన్. ఆబ్వియస్లీ మనకి స్కిల్స్ అనేవి డిజిటల్ స్కిల్స్ వెరీ జనరికలీ కాల్డ్ ఈస్ వేర్ ది న్యూ డిమాండ్ ఇస్ కమింగ్. డిజిటల్ స్కిల్స్ అంటే మనకి డేటా అండ్ అనలిటిక్స్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్, దీస్ ఆర్ ఆల్ స్కిల్స్ వేర్ ది వర్క్ ఈస్ గోయింగ్. మీరు చూస్తే ఏదైనా ఇండియన్ ఐటీ కంపెనీ ఓవర్ ది లాస్ట్ 2-3 ఇయర్స్ దీర్ డిజిటల్ సర్వీసెస్ రెవెన్యూస్ హావ్ బిన్ గ్రోయింగ్ ఎట్ 30-40%, వేరస్ ట్రెడిషనల్ సర్వీసెస్ ఆర్ గోయింగ్ ఇన్ లోవర్ సింగిల్ డిజిట్ ఆర్ మచ్ లెసర్ దెన్ దాట్. సో ఆల్ ది న్యూ డిమాండ్ ఇస్ కమింగ్ ఇన్ ద న్యూర్ ఏరియాస్. సో ఇఫ్ సంబడీ ఈస్ టుడే స్టార్టింగ్ దర్ కెరియర్, ఆబ్వియస్లీ దే షుడ్ గెట్ దెమ్సెల్స్ ట్రైన్డ్ ఆన్ దిస్ డిజిటల్ టెక్నాలజీస్. కాకపోతే ఓల్డ్ ట్రెడిషనల్ టెక్నాలజీ కూడా ఇంకా డిమాండ్ ఉంది. మురళి గారు, చాలామంది ఇప్పుడు ఎస్ఎంఈస్ కావచ్చు ఆర్ ఇప్పుడే మన నరసింహ గారు చెప్పినట్లుగా పెద్ద కంపెనీస్లో కావచ్చు, సో ఎక్కడైనా సరే కెరీర్ కోసం
మన స్టూడెంట్స్ నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ అందులోనూ కన్ఫ్యూజన్, ఏ పర్టికులర్ డొమైన్కి వెళ్ళాలి? ఇంతకుముందు ప్రతి 10 సంవత్సరాలకి ఒక టెక్నాలజీ వచ్చేది, ఇంటర్నెట్ కానివ్వండి లేదా యూనో ల్యాన్ కానివ్వండి పీసీ కానివ్వండి, కానీ ఇప్పుడు యు ఆర్ టాకింగ్ అబౌట్ 4 or 5 టెక్నాలజీస్ ఆర్ కన్వర్జింగ్. దే ఆర్ లైక్ ఏఆర్ విఆర్ అండ్ డ్రోన్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, బ్లాక్ చైన్, యు నేమ్ ఇట్. సో దే యూ కెన్ చూస్ యాక్చువల్లీ ద వన్ విచ్ ఇంట్రెస్ట్స్ యూ. రమేష్ గారు, ఏంటి మన ఎడ్యుకేషన్ సెక్టర్, యూ వాంటెడ్ టు యాడ్ సంథింగ్? యా, యాక్చువల్గా నరసింహగారు చెప్పినట్టు, అట్లాగే మురళి గారు చెప్పినట్టుగా టెక్నికల్ స్కిల్స్ పక్కన పెడితే సాఫ్ట్ స్కిల్స్ మీద చాలా ఎంఫసిస్ పెరగాలండి ఇప్పుడు, ఎస్పెషలీ కాలేజీలో స్టూడెంట్స్ కానీ లేదా ఐటీ ఎంప్లాయీస్కి కానీ. పక్కన టీం మెంబర్ ఉండి వాళ్ళతో క్విక్గా మాట్లాడేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ప్రస్తుతానికి అయితే ఛాన్స్ లేదు, బికాజ్ ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో వన్ నీడ్ టు ఫోకస్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్, ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ ఎఫెక్టివ్లీ ఓవర్ ద ఫోన్ ఆర్ త్రూ ఎనీ ఆఫ్ ద వీడియో కనెక్ట్స్, హౌ టు ఎన్ష్యూర్ దాట్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ద టీమ్స్ వర్చువలీ, హౌ డు వీ ఎంగేజ్ విత్ దీస్ ఎంప్లాయీస్, హౌ డు వీ కనెక్ట్ టు ఎన్ష్యూర్ దట్ ద వర్క్ ఎలొకేషన్స్ ఆర్ ఎఫెక్టివ్ సో యూ డోంట్ హ్యావ్ టు మైక్రో మేనేజ్. ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నిటి మీద కూడా చాలా ఎంఫసిస్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఆఫీసులో ఉన్నప్పుడు అంత ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు, ఇప్పుడైతే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ కీపింగ్ ద ప్రొడక్టివిటీ ఆర్ ఇంప్రూవింగ్ ద ప్రొడక్టివిటీ. ఇది ఒక పాయింట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. సో లక్ష్మీకాంత్, వాట్స్ యువర్ క్విక్ సజెషన్ ఫర్ ది స్టూడెంట్స్? యా, ఐ వాంట్ టు సే వన్ థింగ్, దట్ ఇస్ లైఫ్ ఇస్ యు నో ఆల్వేస్ అవుట్ సైడ్ ఆఫ్ సిలబస్, వర్క్ ఇస్ ఆల్సో ఆల్వేస్ అవుట్ సైడ్ ఆఫ్ సిలబస్. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ దట్ they have to be continuously learning and look for doing things and solving things which is outside the syllabus. If they keep that in mind, they'll be continuously learning and they'll be relevant. Because our education system is such that we're always looking for answers in a book. That is never there in life and in the work. So I would urge the students to understand basics first. Basic computer programming, basic data structures, basic understand how things are built. All technologies are an evolution or a different version of that. So I would say start with basics. I strongly echo what Ramesh says about soft skills and please be open for looking things outside the syllabus. Right, sir. So Jay Garu, your final word. Yeah, I agree with what VLK said. Actually, we are promoting this new formula for higher education in the state of Tamil Nadu. The formula contains two steps: back to basics plus equilibrium education. Right. Back to basic, whatever VLK said, I mean, if they are good in mathematics, good in programming, good in core topics, definitely they can, with that foundation, they can build whatever structures. Structures, how do you build the structures? Using the equilibrium education, where everything is available on the internet, as some of our speakers said, even MIT courses are available. So whatever you want to learn, on top of this basic foundation, you can learn anything. So fundamentally, all this universities who are providing particularly higher education in the country, they should actually restrict this kind of a formula and also bring some lot of reforms. Endukante ippudunna current situation lo Vasanth garu, ee 5-day cricket match is not going to work. Right. We need T10 or T20 kind of a cricket matches. Same thing in education sector, as somebody was telling, we should go for a short term certification programs, we should go maybe 5-year engineering or 4-year engineering. In my opinion, it's my personal view, okay, it's a waste of time. Instead, they are able to learn proper basics in 1 year and second year go into the industry, whatever they want to specialize, whether they want to specialize in fintech, specialize in cyber security, whatever they say, in second year they can go into that kind of a mode. I think that is the formula that we are suggesting in Tamil Nadu, in some of the universities, Vasant garu. Oh, thank you so much, Ramesh garu, Nasana garu, Murali garu, Chandrasekhar garu, అండ్ విఎల్కే గారు, జయ గారు. సో ఇది ఇవాళ ప్రత్యేక చర్చ ఇండస్ట్రీ 5.0.